ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ అని ఒకటి కనిపించింది. చాక్లెట్ని ఫ్రూట్లో, రియల్ ఫ్రూట్లో ముంచి, సో ఫ్రూట్ని డిప్ చేసి ఫ్రూట్ చాక్లెట్స్ అనేది ఇక్కడ వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇలా ముందు ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నారు. ఇక్కడ మనకు కనబడేది కోకోవా చెట్టు. సో దీంట్లోంచే చాక్లెట్ బీన్స్ అనేది వస్తాయి అన్నమాట. అది ఎప్పుడైతే రైపన్ అయి రెడీ అవుతుందో అప్పటికి ఈ కలర్లోకి వస్తాయి. ఈ బీన్స్ అన్నింటిని తీసుకెళ్ళి రోస్ట్ చేసినప్పుడు ఆ స్కిన్ తీసేస్తారంట. ఎండబెట్టడానికి ఇట్లా గ్లాసులు పెట్టేశారు పైన. అన్నింటిని కూడా ఇలా పెట్టేసి ఓవెన్లో పెట్టి రోస్ట్ చేస్తారన్నమాట. ఒకటి టేస్ట్ చూసి చూద్దాం ఎలా ఉందనేది. అమేజింగ్, వెరీ టేస్టీ. చాక్లెట్ ఫ్యాక్టరీ అని ఒకటి కనిపించింది. ఇక్కడ ఐలాండ్స్లో, చాలా చిన్న ఐలాండ్స్ ఇవి, అండ్ ఫ్యాక్టరీ కూడా చాలా చిన్నదే. కాకపోతే ఇక్కడ బీన్స్ నుంచి చాక్లెట్ అనేది ఎలా తయారు చేస్తారో అనేది మనకి ఇక్కడ లైఫ్ చూపిస్తారంట. సో ఎలా ఉందనేది చూసుకుందాం. సో ఇక్కడ ఫ్రమ్ బీన్ టు బార్ అని రాస్తుంది. ఎలా ఉందనేది మనం లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం. చాక్లెట్ బార్స్ ఫర్ సేల్ ఉంది చూడండి. డార్క్ 60% కోకోవా, 80% కోకోవా, 90% కోకోవా, 100% కోకోవా. సో ఇవన్నీ కోకోవా చాక్లెట్లోంచి, చాక్లెట్ని ఫ్రూట్లో, రియల్ ఫ్రూట్లో ముంచి, సో ఫ్రూట్ని డిప్ చేసి ఫ్రూట్ చాక్లెట్స్ అనేది ఇక్కడ వీళ్ళు తయారు చేస్తున్నారు. మ్యాంగో చాక్లెట్ చేసే విధానం చూసుకుందాం. ఇక్కడ వీళ్ళు డ్రై అంటే మామిడి పండ్లు తీసుకున్నారు. తీసుకొని వాటి పొట్టు తీసేసి ఇలా ముందు ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నారు. ఆ కట్ చేసిన ముక్కల్ని తీసుకెళ్ళి ఇక్కడ ఓవెన్లో పెడుతున్నారు టు డ్రై ద మ్యాంగోస్. సో దీని తర్వాత ప్రాసెస్ అంటే అనేది అక్కడ కింద జరుగుతుందంట. అది ఎలా జరుగుతుందనేది చూసుకుందాం. ఇక్కడ మనకు కనబడేది కోకోవా చెట్టు. సో దీంట్లోంచే చాక్లెట్ బీన్స్ అనేది వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ మూడు చెట్లు ఉన్నాయి ప్రస్తుతానికి. సో ఇది ఇస్ దిస్ ద కోకోవా ఫ్రూట్. ఓకే, ఇది కోకోవా ఫ్రూట్ అన్నమాట. దీంట్లోంచే కోకోవా సీడ్స్ అనేది తీస్తారు. కోకోవా ఫ్రూట్ చూసుకున్నాం కదా, అది ఎర్లీ స్టేజెస్ అన్నమాట. అది ఎప్పుడైతే రైపన్ అయి రెడీ అవుతుందో అప్పటికి ఈ కలర్లోకి వస్తాయి, ఎల్లో అండ్ రెడ్ కలర్లోకి వస్తాయి అన్నమాట. కోకోవా ట్రీస్లో ఈ ఫ్రూట్ అనేది ఎప్పుడైతే రెడీ అవుతుందో వీటిని కట్ చేసి వీటి మీద ఫెర్మెంటేషన్ చేయడానికి వేరే దగ్గర తీసుకెళ్తారంట. అక్కడికి వెళ్ళి ఆ ప్రాసెస్ కూడా చూసుకున్నాం. చెక్కల్లో ఆ డ్రై బీన్స్ని వేసి ఆ బీన్స్ని ఇవి ఫెర్మెంటేషన్ కోసం పెడతారంట 6 డేస్ పాటు. సో ప్రస్తుతానికైతే అంత డర్టీగా ఉన్నాయి, తర్వాత వాళ్ళు క్లీన్ చేసి పెడతారంట. ప్రస్తుతానికి బీన్స్ ఏం లేవు. కింద ఆల్కహాల్ అండ్ వెనిగర్ అనేది పడిపోతుంది పల్ప్లోంచి. అది 6 డేస్ అయిపోయిన తర్వాత ఆ బీన్స్ అనేది రెడీ టు యూస్ ఫర్ కోకోవా చాక్లెట్స్. సో ఇలా ఆ బాక్సుల్లో 6 డేస్ తర్వాత డ్రై అయిపోయిన వాటిని ఫెర్మెంటేషన్ అయిపోయాక మనకి కింద నుంచి వెనిగర్ అండ్ ఆల్కహాల్ తీసేసి ఆ ఆల్కహాల్ అనేది యాపిల్ సైడర్లో యూస్ చేస్తారంట. సో ఈ బీన్స్ని కూడా 6 డేస్ పాటు ఎండబెడతారు. సో ఇవి కంప్లీట్ డ్రై అయిపోయినంత వరకు, దీస్ ఆర్ నౌ కంప్లీట్లీ డ్రై. ఈ బీన్స్ అన్నింటినీ తీసుకెళ్ళి రోస్ట్ చేసినప్పుడు ఆ స్కిన్ తీసేస్తారంట. స్కిన్ తీసేసి పైన ఉన్న పొట్టు తీసేసి వాళ్ళు ఓన్లీ ఆ బీన్స్ని తీస్తారనమాట బయటికి. ఎండబెట్టడానికి ఇట్లా గ్లాసులు పెట్టేశారు పైన, ఎందుకంటే ఎండ రావాలి అట్లానే దుమ్ము పడకుండా ఉండడం కోసం. ఈ బీన్స్ అన్నీ ఇక్కడ ఎండబెట్టి పెట్టారు. చాక్లెట్ బీన్స్ అన్నింటినీ కూడా ఇలా పెట్టేసి ఈ ఓవెన్లో పెట్టి రోస్ట్ చేస్తారనమాట. ఓకే, మొత్తం 10 ట్రేస్లో ఇక్కడ ఈ కోకోవా బీన్స్ అనేది మొత్తం రోస్ట్ చేస్తారు. ఇక్కడ 15 నిమిషాల పాటు 120 డిగ్రీస్ ఫారెన్హైట్లో ఈ బీన్స్ని పెట్టిన తర్వాత, ఆ తర్వాత అవన్నీ తీసుకెళ్ళి అవి అంటే పొట్టు అనేది రెడీగా విడిపోవడానికి ఈజీగా ఉంటుంది. అది చల్లారిపోయిన తర్వాత ఈ గ్రైండర్లో వేస్తారన్నమాట. ఈ గ్రైండర్లో వేస్తే ఆ పొట్టు అండ్ బీన్స్ కలిసి ఇలా మనకి కలిపి వస్తాయన్నమాట. సో దీంట్లో పొట్టునేమో వీళ్ళు కాఫీకి, బ్లాక్ కాఫీకి యూస్ చేస్తారంట. అండ్ దెన్ బీన్స్ని మాత్రం, సో వాటిని ఎలా సపరేట్ చేస్తారంటే ఇక్కడ ఒక బ్లోవర్ ఉంది. ఈ బ్లోవర్ పెడితే, ఈ బ్లోవర్లో ఆన్ చేసి పెడితే ఆ పొట్టంతా సపరేట్ అయిపోతుంది. ఆ పొట్టంతా సపరేట్ అయిపోయి ఆ తర్వాత ఓన్లీ దాన్ని మళ్ళీ గ్రైండ్ చేసినదేమో బీన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో దీస్ విల్ గో ఇన్ టు ద చాక్లెట్ మేకింగ్ అండ్ దిస్ విల్ గో ఇన్ టు ద కాఫీ మేకింగ్ అనమాట. సో ఇలా ఇక్కడే అన్ని చిన్న చిన్నగానే ఉన్నాయి కంటైనర్స్, కానీ ఇంత పెద్ద ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ చాక్లెట్ కోకోవా ట్రీస్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి అవకాశం ఉంది. సో ఈ బీన్స్ పౌడర్లోంచి ఇప్పుడు చాక్లెట్ ఎలా తయారు చేస్తారనేది
ఇక్కడ లోపలికి వెళ్ళి చూసుకుందాం. ఇదంతా కూడా చాక్లెట్ మేకింగ్ ఏరియా. ముందు చూసుకున్న చాక్లెట్ పౌడర్ని, బీన్ పౌడర్ని తీసుకొచ్చి ఈ పర్టికులర్ గ్రైండర్లో వీళ్ళు 4 రోజుల పాటు స్పిన్ చేస్తారంట. సో ఈ స్పిన్నింగ్ ప్రాసెస్లో ఏమవుతుందంటే, ఇది గ్రైండింగ్ అనేది హీటింగ్ ఎక్కువైపోయి దాంట్లో ఉండే ఆయిల్ కంటెంట్ వల్ల కంప్లీట్గా లిక్విడ్గా తయారవుతుంది, పిస్ అండ్ దెన్ లిక్విడ్గా తయారవుతుంది అని అంటున్నారు. 4 డేస్ వరకు ఇది స్పిన్నింగ్ అవుతూ ఉంటుంది, కంటిన్యూస్ ప్రాసెస్. ఆ 4 డేస్లో దీంట్లో వీళ్ళు ఫ్లేవర్ యాడ్ చేస్తారు అండ్ షుగర్ యాడ్ చేస్తారు. గ్రైండింగ్ తర్వాత వచ్చిన లిక్విడ్ని ఈ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్లో వేస్తారు. సో ఇదేంటంటే బోత్ హాట్ అండ్ కూల్ ఉంటుంది. సో ఇక్కడేమో మొత్తం కింద కంపార్ట్మెంట్ అంతనేమో హీటింగ్, అండ్ పైన కంపార్ట్మెంట్ అంతనేమో కూలింగ్ సెక్షన్ అన్నమాట. సో హాట్ అండ్ కోల్డ్ అవుతూ ఆ తర్వాత ఇక్కడ ఈ పర్టికులర్ దీంట్లో వీళ్ళు బార్స్ కింద కన్వర్ట్ చేస్తూ, ప్లస్ అంతేకాకుండా దానిపైన ఉన్న వాక్యూము అవన్నీ ఎవాపరేట్ అయిపోయేలా చేస్తారు. ఆ తర్వాత ఫైనలీ ఒక 1 డే ఆఫ్ ఈ సిస్టమ్ యూస్ చేసిన తర్వాత మొత్తం దాంట్లో ఉన్న చాక్లెట్ అంతా ఇలా గడ్డ రూపంలోకి వస్తుంది. సో ఈ గడ్డ రూపంలోకి వచ్చిందని ఇలా బాక్స్లోకి తీస్తారు. కలెక్ట్ చేసిన చాక్లెట్ని ఇలా పెద్ద రెఫ్రిజిరేటర్లో పెట్టేస్తారు 10 డిగ్రీస్ టెంపరేచర్లో. సో ఇక్కడేమీ ఫ్రీజింగ్ చేయదు, ఓన్లీ కూలింగ్ మాత్రమే చేస్తుంది ఈ పర్టికులర్ రెఫ్రిజిరేటర్. రెఫ్రిజిరేటర్లో పెట్టిన తర్వాత ఇక్కడ ఈ చాక్లెట్ మేకింగ్ దాంట్లోకి తీసుకొస్తారన్నమాట. దీనిలో 60% ఆ ముద్ద వేస్తారు అండ్ దెన్ 40% షుగర్ యాడ్ చేస్తారు. సో దాన్నే 60-40 కోకోవా అండ్ షుగర్ అంటారనమాట. సో 80% అంటే 80% కోకోవా, 90% అంటే 90% కోకోవా, 100% అంటే 100% కోకోవా వితౌట్ ఎనీ షుగర్ అనమాట. సో దీంట్లో 1.5 అవర్ బ్లెండ్ చేస్తారనమాట. మొత్తం కంప్లీట్ బ్రౌన్ షుగర్ అండ్ దెన్ చాక్లెట్ బీన్స్ వేసేసి, కోకోవా బీన్స్ వేసేసి ఇక్కడ చాక్లెట్ తయారవుతుంది. ఈ తయారైన చాక్లెట్లో మనకి ఏ ఫ్రూట్ అంటే ఆ ఫ్రూట్ యొక్క ఫ్లేవర్ని దాంట్లో మిక్స్ చేసేస్తారు. ఇక్కడ ఏ ఒక్క ప్రిజర్వేటివ్స్ కానీ లేకపోతే ఏ ఒక అన్నాచురల్ ఐటమ్స్ కానీ కలపట్లేదు. డైరెక్ట్ చెట్లుంచి అక్కడ కోకోవా ఫ్రూట్ తీసుకొని దాంట్లోంచి బీన్స్ తీసుకొచ్చి దాన్ని ఫెర్మెంట్ చేసి ఎండబెట్టి ఆ తర్వాత వాటిని వేడి చేసి ఆ తర్వాత దాన్ని గ్రైండ్ చేసి ఆ గ్రైండ్ చేసి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఈ మిక్సర్లో వేసి ఆ తర్వాత దాన్ని ఇక్కడ మళ్ళీ హాట్ అండ్ కూల్ సిస్టంలో పెట్టి ఆ తర్వాత మళ్ళీ కూలింగ్ చేపించి ఆ తర్వాత ఇక్కడ చాక్లెట్లో మొత్తం షుగర్ కలిపేసి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తున్నారు. సో అలా మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్స్ కంప్లీట్లీ న్యాచురల్. సో దేర్ ఇస్ నో ప్రిజర్వేటివ్స్ యాడెడ్, నథింగ్ ఈజ్ హార్మ్ఫుల్ టు బాడీ. ప్లస్ అంతేకాకుండా సో వీటిలో మనకి మల్టిపుల్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది మ్యాంగోస్ డిప్డ్. సో మ్యాంగోస్ ఇంతకుముందు చూసుకున్నాం కదా, కట్ చేసిన మ్యాంగోస్. సో వాటిని డిప్ చేసేసి దాంట్లో పక్కన పెట్టేస్తారు, 1 డేలో అవి ఎండిపోతాయి అన్నమాట. ఆ తర్వాత మ్యాంగోస్ డిప్టే కాకుండా మనకి పైనాపిల్ డిప్ట్ అని అండ్ దెన్ క్యాండీడ్ జింజర్. సో ఇక్కడ ఏవేవైతే జింజర్ అంటే మనకి అల్లం, ఆ తర్వాత మనకి పైనాపిల్. సో ఇక్కడ ఏవేవైతే చెట్లు వీళ్ళకి ఇక్కడ ఫ్రూట్స్ అవైలబుల్ ఉన్నాయో ఆ ఫ్రూట్ ట్రీస్ని, ఆ ఫ్రూట్స్ని తీసుకొని ఎండబెట్టి వాటిని రెడీ చేసుకొని ఈ తయారైన చాక్లెట్లో ముంచేసి పెడతారనమాట. సో ఇట్స్ ఆల్ కంప్లీట్లీ న్యాచురల్. సో ఎవరైనా సరే ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఎలాంటి ప్రిజర్వేటివ్స్, ఎలాంటి హానికరమైన కెమికల్స్ దీంట్లో వీళ్ళు మిక్స్ చేయట్లేదు. సూపర్బ్ కదా. నాకు మ్యాంగో ఇష్టం కాబట్టి 2 మ్యాంగో డిప్డ్ చాక్లెట్స్ తీసుకుంటున్నా. సో ఈచ్ 1 20 EC అంటే దాదాపు 600 రూపీస్ వాళ్ళకి. కాకపోతే వీళ్ళు ప్యూర్గా తయారు చేస్తున్నారు, మనకి 600 రూపాయలు పెట్టినా సరే ఇట్స్ 100% వర్త్ ఇట్. ప్లస్ ఒకటి టేస్ట్ చూసి చూద్దాం ఎలా ఉందనేది. అమేజింగ్, వెరీ టేస్టీ, వెరీ యమ్మీ. మామూలుగా నేను చాక్లెట్స్ అంత ఎక్కువ ఇష్టపడను, కానీ న్యాచురల్ ఫ్రూట్ ఫ్లేవర్డ్ కాబట్టి ఎలాంటి మనకి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయలేదు కాబట్టి ఇట్స్ బ్యూటిఫుల్ అండ్ టేస్టింగ్ రియల్ వెల్. ఫ్రెండ్స్ ఇక్కడ ఓన్లీ కోకోవా ట్రీసే కాదు, ఇక్కడ మ్యాంగో కూడా ఉంది చూడండి. మ్యాంగో ట్రీస్ ఉన్నాయి, పైనాపిల్ ట్రీస్ ఉన్నాయి, జింజర్ ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ అన్ని ఎవ్రీథింగ్ ఇస్ హోమ్ గ్రోన్. ఇక్కడ దాదాపు 250 ట్రీస్ ఉన్నాయంటే వీళ్ళకి ఎలాంటి ఫార్మర్ హెల్ప్ ఏం అవసరం లేదు, వీళ్ళ ఓన్ ఫ్యాక్టరీ నుంచే మొత్తం అన్ని తీసుకోవచ్చు. సో ఇప్పుడు అక్కడ ఒకటి మ్యాంగో అనేది రైప్డ్ మ్యాంగో ఒకటి ఉంది, దాన్ని మనము తెంపడానికి ట్రై చేస్తున్నాం. రావట్లేదు. వీ హ్యావ్ టు హిట్ ఇట్ విత్ ద స్ట్రెంగ్త్ అని చెప్పి అంటుంది తను. సో ఇక్కడ చెట్లు ఓకే, ఫ్యాబులస్. సో ఈ చెట్టు పైనుంచి తెంపుకున్న మామిడి పండు.
సో నాకు ఇట్లా ఫ్రెష్గా తెంపుకోవడం అనేది ఇష్టం కాబట్టి తీసుకున్నాను అనమాట. సో ఈ మామిడి పండు, ఇక్కడ మామిడి చెట్లు కానీ, ఆ తర్వాత పైనాపిల్ ట్రీస్ కానీ, కోకోవా ట్రీస్ కానీ అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో వీళ్ళకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ చుట్టూరు ఇక్కడ ఈ సూపర్ సాయిల్ అనమాట. ఈ సాయిల్లో అన్ని రకాల, అంటే ఈ మూడు రకాల పంటలు ఇవి ఫ్రూట్స్ పండుతాయి, ప్లస్ కోకోవా ట్రీస్ కూడా పండుతాయి కాబట్టి వీళ్ళు ఆటోమేటిక్గా ఇక్కడే మొత్తం ఫ్యాక్టరీని సెటప్ చేసేసుకొని వీళ్ళకి కావాల్సిన మెటీరియల్ అంతా, రా మెటీరియల్ అంతా ఇక్కడే తీసుకొని ఇక్కడే వీళ్ళు సేల్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ ద ప్లస్ పాయింట్ ఆఫ్ దిస్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఇన్ డొమినికా. చూసారుగా ఈ డొమినికాలోని చాక్లెట్ ఫ్యాక్టరీ టూర్. సో ఇక్కడ కనబడే ప్రతి ఒక్క చెట్టు ఈ చాక్లెట్ ఫ్యాక్టరీకి సంబంధించిందే. ఈ చాక్లెట్ మేకింగ్లో వాళ్ళు యూజ్ చేసే ఐటమ్స్నే ఇక్కడ చెట్లుగా వీళ్ళు పెడుతున్నారు అన్నమాట. సో ఇది దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. సో ఐలాండ్స్లో వీళ్ళు ఎలా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలనేది పర్ఫెక్ట్ యూస్ చేస్తున్నారు, నాకు అది చాలా బాగా నచ్చింది. ప్లస్ అంతేకాకుండా ఈ చాక్లెట్స్ అనేది ఒకసారి పర్చేస్ చేస్తే అవి యాజ్ లాంగ్ యాజ్ యూ కీప్ ఇట్ ఇన్ ద రెఫ్రిజిరేటర్, సో ఫ్రిడ్జ్లో ఉన్నంత వరకు అవేం పాడవకుండా ఉంటాయంట. ఫ్రిడ్జ్లో వచ్చి బయటకు వస్తే మాత్రం గంట సేపట్లో తినాలి, లేకపోతే మొత్తం కరిగిపోతాయి. సో అదొకటే సో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. సో యాజ్ లాంగ్ యాజ్ యూ కీప్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్, లేదంటే మాత్రం కరిగిపోతాయి, దానికి ప్రిపేర్డ్గా ఉండండి.